దావూద్ ఇబ్రహీం ప్రభాకర్ వీరప్పని మాత్రమే కాదురా, తొందరలోనే ఒసామా బిన్ లాడెన్ ను కూడా అడ్రస్ లేకుండా చేసేస్తాం. తీవ్రవాదానికి, దేశ విద్రోహ చర్యలకు ఈ ప్రపంచంలో స్థానం లేదు. చెయ్యాలనుకున్నారో నరికేస్తాం. మారితే మన్నిస్తాం, కాదంటే నా కొడకల్లారా కోసేస్తాం. సూర్య, వాట్ ఈస్ దిస్? ఏం చేస్తున్నావు? పోలీసు వై ఉండి అడగాల్సిన వాళ్ళను వదిలేసి ఇప్పుడు నన్ను అడుగుతున్నావా? లోక్, ఎక్కువ మాట్లాడేవో బ్రోతల హౌస్ లో దొరికావని ప్రెస్కి పబ్లిసిటీ ఇవ్వాల్సి వస్తుంది. సంతకం పెట్టు. ఇది వీడి కంప్లైంట్. విచారణకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. కూరగాయలు తరిగే కత్తితో మనుషుల్ని నరకాలని చూడకు బాబీ బేబీ. నీ పొగరణ చూడమే ఈ భరత్ హాబీ. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీకు మనుషులున్నారని చెప్పావుగా, ఇప్పుడు ఏ నా కొడుకొచ్చి నిన్ను కాపాడతాడో నేను చూస్తాను. చెత్త నా కొడక, నా చేతుల్లోనే రా నీ చావు. నీలాంటి దేశద్రోహులు ఎంతమంది వచ్చినా ఇండియాని ఇంచి కూడా కదపలేరా. చూపిస్తా ఈ ఖాకీ డ్రెస్సుకున్న కలేజా ఏమిటో చూపిస్తా. చట్టం న్యాయం ధర్మంకున్న పవర్ ఏమిటో తెలియజేస్తా. సూర్యమూర్తి తప్పు చేస్తారావు, నీ లెక్క నన్ను ఎదిరించిన వాళ్ళు పరలోకానికి పోయిండ్రు. దీని తల్లి నాట వేసుకుంటా ఆవురా. నన్ను గిట్ట లోపలేసినావంటే నేను బయటకు వచ్చినాక నిన్ను టుక్కడే టుక్కడగా నరుకుతా. కౌలే నా కొడక. ఇలాంటి చేతకాని మాటలు మాట్లాడిన ఎంతో మంది పోరంబొక్క విధవాన్ని మా సర్వీస్ లో చూశాం. నువ్వేం పీకుతావో డైలాగ్స్ తో కాదురా, చేతల్లో చూపించు. మేం కూడా చూస్తాం. కమాన్ చూపించరా. ఊరికే దోసినందుకే ఇలా పడిపోయావి. లేచి కూర్చోరా చెత్త నా కొడక. నిజంగాను ఒక అబ్బకే పుట్టిన వాడైతే ఫోన్ చేయరా, ఎవరొస్తారో మేము చూస్తాం. సూర్య, సూర్య ఏంటి పిచ్చి పని? అతని పవర్ ఏంటో నీకు తెలుసుకోడా? అతను అరెస్ట్ తీసుకొస్తావా? అతను వెంటనే రెల్లిచ్చే. తప్పు వాడిది మాత్రమే కాదురా, మీది కూడా. వాడి తొత్తులు మీరు. రాముణ్ణి పూజించడరా అంటే రావణుణ్ణి పూజిస్తున్నారు. అసలు తప్పు చేసిన నాడే కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తుంటే ఈయన కొడుకు అప్పుడే చచ్చుండేవాడు కదరా. భగవంతుడిలా పూజలు చేసి వాడికి హారతిస్తారు ఎందుకురా? ఏదో ఒక గుడ్డి ధైర్యంతో నువ్వు అతనితో తలపడుతున్నావు. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు నీకు స్పాట్ పెడతారు. బీ కేర్ఫుల్. చావుకి భయపడేవాడే అయితే ఈ పోలీసు ఉద్యోగంలో చేరుండేవాడే కదరా ఈ సూర్యమూర్తి. నేను ఈ కాకి చొక్కా గౌరవం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడు. నాతో పెట్టుకుంటే కబడ్డీ ఆడేస్తా. మనకిచ్చింది సర్కస్ ట్రైనింగ్ కాదు, పోలీస్ ట్రైనింగ్. చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడడం కోసం లాఠీతో క్రిమినల్స్ కి ఇచ్చే వార్నింగ్. నేను సహనం కోల్పోవడానికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సిన్సియారిటీకి తలవగ్గుతాను లేదా తల తీసేస్తాను. మైండ్ దట్. ఈశ్వర్ యాదవ్ కి సీఎం బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయం సీఎంకి తెలిసిందంటే మన సూర్యాన్ని అడ్రస్ లేకుండా చేస్తారమ్మా. లేదు, ఆ విధంగా జరగకూడదు. ఆ విధంగా జరగకూడదు అనుకుంటే నీ కొడుకు బుద్ధి చెప్పి ఈశ్వర్ని వదిలేయమని చెప్పు. లేదంటే నీ కొడుకు ప్రాణాలతో ఉండదు. లేదు, నాకు నా సూర్య కావాలి. నన్ను ఏం చేయమంటాను? సూర్య నీ కేసు వదిలేయమని చెప్పండి, వాళ్ళు సూర్యని వదిలేస్తారు. అంతకుముందు కొంచెం పాయసం తాగుతారా? ఏంటి పాయసమా? ఇప్పుడెందుకు మా పాయసం? నాకు సంతోషంగా ఉంది. రే, నా చేతి భోజనం తిన్న వాళ్ళు ఈ రోజు ఎంత హీనంగా నడుచుకుంటున్నారా? మర్యాదగా వెళతారా లేక న్యాయదేవత సిగ్గుపడి అవమానపడే సమయంలో తన కాపాడడానికి ఒకడొస్తే వాడికి తోడుగా ఉండి వెన్నట్టి నిలవడం మానేసి వాడికి ద్రోహం చేయాలనుకుంటున్నారే? రే రే, మీ అందరికీ ఎందుకు నా జీతం ఇస్తున్నారు? మీరు ఆ జీతం ఎలా తీసుకుంటున్నారా? వెళ్ళండి ఇక్కడ నుంచి. వేసేది కాకి డ్రెస్, చేసేది నీతి మల్ల పళ్ళు. ఎందుకురా మీకే బతుకు? పండి పండి. అయితే మీ అబ్బాయి సమాన్ చూడాలని కోరుకుంటున్నారా? వాడి కాలు కొట్టి శరీరాన్ని మీరందరూ వాడి ప్రాణాలు తీస్తారా? నా సూర్య చట్టాన్ని తప్ప మరెవరికి తలవంచడరా? పోరా ఇక్కడి నుంచి. చట్టాన్ని సృష్టిస్తున్నాడమ్మా. వాడంతా చూసేవాడే సూర్య అమ్మా. సీఎం చాలా స్ట్రాంగ్ అని మీకు తెలుసు కదమ్మా. నా సూర్య అంతకంటే స్ట్రాంగ్ అమ్మా, అది నీకు తెలియదమ్మా. ఎలా
నీకేమైనా ప్రత్యేకంగా చెప్పాలా? పోరా. చట్టానికి ఎంత పవర్ ఉందన్నది చూపిస్తున్నావా? అభినందిస్తాను. చట్టం అందరికీ సమానం అంటావా? ఒప్పుకుంటాను. కానీ చట్టాన్ని సృష్టించే వాళ్ళకి ఎంత పవర్ ఉంటుందన్న విషయం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఉపదేశం చేయడానికి నన్ను ఇక్కడికి రమ్మనుంటేనే వెళ్తాను. వేరే ఏదైనా ఉంటే చెప్పండి. నువ్వు అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా ఉంటావనే విన్నాను. నాకు అనవసర ప్రసంగాలు చేయటం ఇష్టం ఉండదు. అందుకని తిన్నగా విషయానికి వస్తాను. నాతో చేయి కలిపితే కారు బంగళా ఏం కావాలన్నా ఇస్తాను. ఏమంటావు? నీ ముఖ్యమంత్రి పదవిస్తావా? రూల్ చేయడానికి కాదు, క్లీన్ చేయడానికి. నేనెవరో తెలియక నాతో పెట్టుకుంటున్నావు. బ్లాక్ టికెట్ల మీ పిక్ పాకెటింగ్ చేసి హత్యలు చేసి నేను ఈ స్థితికి వచ్చాను. చూడు, నీలాంటి ఆఫీసర్లను నేనెంతో మందిని చూశాను. అనవసరంగా నాతో పెట్టుకుని నీ చావుని నువ్వే కొని తెచ్చుకోకు. ఈశ్వర యాదవ్ను రిలీజ్ చేయి. నీలాంటి పొలిటీషియన్స్ నా అనుభవంలో ఎంతో మందిని చూశాను, కానీ నువ్వు మాత్రం నన్ను నా విశ్వరూపాన్ని చూడలేదురా. ఇంకో విషయం చెప్తాను విను. చిన్నప్పటి నుంచే చట్టాన్ని గౌరవించిన వాడిని. పదవిలో ఉన్నామన్న పొగరుతో మా చట్టంతో ఆడుకున్నావో, ఈ సూర్యమూర్తి వదలడు. అలాగా ఆ చట్టాన్ని కనిపెట్టింది మేవేనయ్యా? ఏయ్, ఆ చట్టం అనే అస్త్రంతోనే నిన్ను అరెస్ట్ చేసి మక్కలెరగదీసి బొక్కలో వేస్తాను. ఆఫ్ట్రాలకు పోలీస్ ఆఫీసర్వి నన్నే ఎదిరించి మాట్లాడతావా? మా పోలీసుల్ని ఆఫ్ట్రాల్ అని అంత తేలిగ్గా తీసిపారేయకండి. మాకు ఒక ఛాన్స్ ఇస్తే మీకంటే గొప్పగా మా పోలీసులు ఈ రాష్ట్రాన్ని ఏలుతారు. మార్కెట్కి వెళ్ళి మీకు కూరగాయలు తీసుకొచ్చేది మా పోలీసులే. చందనా బ్రదర్స్ లో సరైన సైజ్ చూసి మీ పిల్లలకి బ్రాలు తీసుకొచ్చేది మా పోలీసులే. మీ పిల్లల్ని రోజు స్కూలుకు తీసుకెళ్లేది మా పోలీసులే. వ్యభిచారితో గెస్ట్ హౌస్ లో తాగి స్పృహ లేకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్లేది మా పోలీసులే. మీ ప్రాణాల కోసం తమ ప్రాణాలిచ్చేది ఆఫ్ట్రాలీ పోలీసులే. ఈ క్వాలిఫికేషన్ సరిపోతాయా లేక వేరే ఇంకేమైనా కావాలా? ఈ డిస్మిస్లు, ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు ఎన్నో చూశాను, నా వెంట్రుకు కూడా పీకలే. నువ్వు నిజంగా మగాడివే అయితే నీ రౌడీ గ్యాంగ్, గుండా గ్యాంగ్, దాదా గ్యాంగ్, అండర్వరల్డ్ గ్యాంగ్ ని తీసుకొచ్చి నాకు ప్రాణాలతో సమాధి కట్టు. నువ్వు నిజంగా మగాడివే అయితే నీ రౌడీ గ్యాంగ్, గుండా గ్యాంగ్, దాదా గ్యాంగ్, అండర్వరల్డ్ గ్యాంగ్ ని తీసుకొచ్చి నాకు ప్రాణాలతో సమాధి కట్టు. మీ అసెంబ్లీలోనూ కాదు, మా పోలీస్ స్టేషన్లోనూ కాదు, డైరెక్ట్ గా జనం ముందు మీరా నేనా అన్నది పబ్లిక్ లో అటో ఇటో తేల్చుకుందాం. మన సిటీ బస్ స్టాండ్ 2 గంటలకి దమ్ముంటే నన్ను చంపి ఈశ్వర్ యాదవ్ ని తీసుకెళ్ళు. ఇది మా పోలీస్ పవర్ కే ఒక ఛాలెంజ్. నీ మీసానికి రోషం ఉంటే రారా, వచ్చి నా కొడక తేల్చుకోరా. Hey!
జిందాబాద్ 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 జిందాబాద్.